ఈవినింగ్ అండి అందరికి మీడియా మిత్రులందరికీ కూడా చింతామణి సొంతముగుడు అనే చలనచిత్రం ఇవాళ నన్ను ట్రైలర్ లాంచ్కి ఆహ్వానించడం జరిగింది సో శివనాగేశ్వరరావు గారికి అట్లాగే మా మోహన్ గౌడ్ గారికి ఇతర మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ట్రైలర్ చూశాను ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రతి ఒక్క చిన్న సినిమాకి ఒక సెల్లింగ్ ఫ్యాక్టర్ కావాలి ముఖ్యంగా సో దీంట్లో నాకు చూడగానే అనిపించింది ఏంటంటే ఆ హీరో గారి హావభావాలు ఒక ప్రముఖ హీరోకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి అది ఒక సెల్లింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు ఇంట్రెస్టింగ్ అవ్వచ్చు సో ఐ విష్ ద హోల్ టీమ్ మొత్తం నటీనటులందరికీ సాంకేతికులందరికీ కూడా మై బెస్ట్ విషెస్ అండి నిర్మాత దర్శకులకి ఈ సినిమా మంచి పేరు అట్లాగే సక్సెస్ఫుల్గా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ చింతామణి సొంతమ్మగుడు మొత్తం టీంకు ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు చూసిన పాట కానీ లిరిక్స్ చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి బహుశా స్టోరీ కూడా చాలా మీనింగ్ఫుల్గానే ఉంటుందని ఆశిస్తూ వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులైనటువంటి ప్రెసిడెంట్ గారు కొత్త బస్సిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే వారు ట్రైలర్ లాంచ్ చేసి ఉన్నారు అలాగే కేఎల్ దామోదర్ ప్రసాద్ రావు గారు సాంగ్స్ని లాంచ్ చేసి ఉన్నారు వారి ఇరువురికి మనస్ఫూర్తిగా అభినందనలు తలకాయ ఉంచి మరీ నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ చిన్న సినిమాలను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి మా అన్నగారు కూడా ఉన్నారు అన్నగారు కొంచెం మీరు ఇటు రండి మీరు రండి అన్నగారు మీరు లేకుండా కాదు మీరు ఇటు రండి మీరు పక్కకెళ్తే అట్టగా ఉండు కూర్చోండి అన్నగారు మా అన్నగారు అంటే తమ్ముడు అన్నదమ్ములాగా అనుబంధం కలిసిపోయింది మాకు శ్రీ స్కందాగ్రజ క్రియేషన్స్ బ్యానరు మాకు అందించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మా మోహన్ గౌడ్ గారు మాకు ఎందుకంటే చిన్న వాళ్ళను కూడా కాస్త ప్రోత్సహిస్తూ నేనున్నాను మీకు అనుకుంటూ వెనక మళ్ళా కొండంత ధైర్యాన్ని ఇచ్చి నాకు ఈ సినిమాకి నడిపించినటువంటి వ్యక్తి మోహన్ గౌడ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ పెద్దల గౌరవనీయులు మా ఆర్టిస్టులు చింతామణి సొంతమొగుడు సినిమాకి ముఖ్య కారకులు హీరో గారు జూనియర్ పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్ గారు వారి పేరు అయినా వారు ఎప్పుడో మర్చిపోయామని చెప్తారు ఎప్పుడైనా కానీ అందుకని జూనియర్ పవన్ కళ్యాణ్ గారు కానీ పిలుస్తున్నాం వారికి మరి మా సినిమాలో నటించినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అప్పారావు గారు జబర్దస్త్ అప్పారావు గారు జగ పెరిగిన బాంబడి జంజమేళ అన్న సందమన మా అప్పారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది అప్పారావు గారికి పెద్దమని చేసుకుని మా మూవీలో యాక్ట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చిట్టిబాబు గారు చిత్తర పిడుగు వారికి అవి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా బావగారు మెగా మూవీ అధ్యక్షులు గుంటూరు ఆంధ్రప్రదేశ్ వారిది వారికి కూడా ఇందులో బాగా సహకారం ఇచ్చి నాకు ఆర్టిస్టులని అందించి నాకు ఎన్నుదండలుగా ఉన్నటువంటి మా బావగారికి ఎన్ఎస్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా అన్నగారు చెన్నకేశవ గారు లొకేషను నాకు కాస్త అక్కడ సత్తరిపల్లి పరిధిలో కొంతమందికి ఇలా లొకేషన్లు కల్పించి నాకు సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా కో డైరెక్టరు ఇటొచ్చి కో డైరెక్టర్ శివరామ్ కుమార్ సవరం శివరామ్ కుమార్కి ఒక మాట చెప్పాలంటే ధన్యవాదాలు చెప్పకూడదు ఎందుకంటే భావ భావమూర్తులు మేము కాబట్టి అనుబంధం ఉంది కాబట్టి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగనే మాకు హీరోయిన్ గారు మధుప్రియ గారు వారు షూటింగ్లో ఉండి రాలేకపోయారు రాత్రి కూడా వస్తామని చెప్పారు వర్షం పడటం వల్ల
300 కిలోమీటర్ల అవతల నుండి రాలేకపోయారు. వారి కూడా రండి సార్, రండి రండి వేదిక మీద. ఆనంద భారతి గారు, ఆనంద భారతి గారు మాకు బాగా సహకరించి ఉన్నారు ఆర్టిస్టుగా. వారికి కూడా ధన్యవాదములు. ప్రేక్షక దేవుళ్లకు మరీ మరీ ఒకటి, చిన్న సినిమాని ఆదరించండి. ప్రతి ఒక్కరూ ప్రేక్షక దేవుళ్ళు చూసి దాన్ని ప్రోత్సహించేటటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి పెద్దవారు కూడా చిన్న నిర్మాతలకి డైరెక్టర్లకి ప్రోత్సహిస్తారని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంతకాడికి నేను మాట్లాడటం భావ్యం కాదు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా జబర్దస్త్ అప్పారావు గారిని మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. నేను పాత్రికేయ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు చాలా బిజీ డే, అందరికీ బిజీ డే ఉంది. అయినప్పటికీ మీరు సహృదయంతో అర్థం చేసుకొని ఒక చిన్న సినిమాని ఒక పెద్ద ప్రమోషన్ కోసం వచ్చినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొత్తగా ఎన్నికైనటువంటి కొత్త బసిరెడ్డి గారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎన్నికయ్యారు. నూతన చిత్రానికి ఒక మంచి సాంగ్ని రిలీజ్ చేశారు వారి అమృతాస్తాల మీద, వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. చాలా బిజీయెస్ట్ పర్సన్గా ఉన్నటువంటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవనీయ సెక్రటరీ గారు శ్రీ కేఎల్ దామోదర్ ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వారు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన టైం ప్రకారం వచ్చి ట్రైలర్ రిలీజ్ చేసి వెళ్ళారు, వారికి ధన్యవాదాలు. ఇక ఈ కార్యక్రమం మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించినటువంటి జేవి మోహన్ గౌడ్ గారు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేరేల నాగేశ్వరరావు గారు చింతామణి సొంతమూడి చిత్రానికి నిర్మాత దర్శకులు, ఇక వారి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే వారి తండ్రి గారు సుప్రసిద్ధ కాస్ట్యూమ్ చీఫ్, మన సినిమాల్లో ఎంత గొప్ప పేరుందో రంగస్థలంలో అంత గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి మా చిత్ర దర్శకులు, తర్వాత నిర్మాత చింతామణి సొంత మగుడు, ఇక ఈ సినిమాకి కథానాయకుడు. మా సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిగా ఉంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ఇంతింత వటడింత అన్నట్టు అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి పెద్దలు నాయుడు గారు గుంటూరు నుంచి అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు వారికి, మా అవతార చిట్టుబాబు గారికి, చిన్న సినిమాకి ఆర్టిస్టులు కావాలి నన్ను అడిగినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను, నన్ను జబర్దస్త్ నుంచి ఎన్నిక చేసుకొని వారి చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఆనంద భారతి గారు కూడా ఇందులో విలన్ క్యారెక్టర్ చేశారు, సీనియర్ నటులు, వారికి కూడా ధన్యవాదాలు. ఇక ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఎంఎల్ రాజా, మీరు ఒక పాట విన్నారు కొత్త బసిరెడ్డి గారు చేసిన ఓ తండ్రి గురించి, అద్భుతమైన లిరిక్, అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. పాత్రికే మిత్రులు కోరేది ఒక్కటే, మా ఈ సినిమాని మీరు పెద్ద మనసుతో సహృదయంతో అర్థం చేసుకొని బహుళ ప్రాచుర్యం పొందే విధంగా ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ శుభ సాయంకాలం అండి. ఈరోజు చింతామణి సొంత మగుడు సినిమా వచ్చేసి లో బడ్జెట్ సినిమా అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద సినిమా కిందనే లెక్కేస్తారు, అందువరకు గ్యారంటీ అండి. ఇందాక అప్పారావు గారు ఒక మాట చెప్పారు వాళ్ళ నాన్నగారి గురించి, ఆయన గారు మాకు మామగారు అవుతారు, వారు మరి రంగస్థానంలో పితామహులు, వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ దరిదాపు 4500 నాటకాలు ఆడినటువంటి వ్యక్తి మన ముందున్నటువంటి శివనాగేశ్వరరావు గారు. ఆ నాటకాల్లో తనకంటూ ప్రతి పాత్ర, ఒక శివుడు పాత్ర వేయాలన్నా, విశ్వామిత్రుడు శిష్యుడి పాత్ర వేయాలన్నా, ఇట్లా ఏ పాత్ర వేయాలి, సిద్ధయ్య పాత్ర వేయాలన్నా, ఒక చిత్రగుప్తుడు పాత్ర వేయాలన్నా, గుర్తొచ్చేది గుంటూరులో ఎవరయ్యా అంటే వీరళ్ళ శివనాగేశ్వరరావు గారు. అలాంటి ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి, తను కూడా రంగ ఈ యొక్క ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఈ యొక్క కరోనా టైంలో రుద్రాక్షం అని ఒక మూవీ తీశారు, అది ఓటీటీ మూవీ, 1 అవర్ మూవీ. అలా కాదు పెద్ద మూవీ తీయాలని చెప్పేసి తను ఎంతో ఇంట్రెస్ట్గా ఆలోచించేసి ఈ యొక్క చింతామణి సొంత మగుడు. యాక్చువల్గా మీ అందరూ కూడా ఒక డౌట్ వచ్చింది, చింతామణి సొంత మగుడు ఎవరు అనేది, అది మరి మీరు ఖచ్చితంగా థియేటర్లో చూస్తేనే మనకి అర్థమైపోద్ది, ఎందుకంటే ఆయన మాత్రం కాదండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఆయనేమో అని, కాదండి, ఇందులో చాలామంది ఉన్నారు, అందులో ఎవరనేది సస్పెన్స్. అయితే ఆ యొక్క శివనాగేశ్వరరావు గారు గుంటూరులో కాస్ట్యూమ్స్
అన్నీ కూడా అన్ని రకాలుగా అవల్సిని కొన్ని వేల కాస్ట్యూమ్స్ ఒక రెండు ఫ్లోర్లలో నింపేసి మరి గుంటూరు కావాల్సినటువంటి అన్ని అందరికీ అంటే ఒక నాటకానికే కానీ ఓ స్కూల్సే కానీ సినిమాకే కానీ ఏది కావాలన్నా కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఇస్తూ ఈ యొక్క సినిమా రంగం మీద తనకున్నటువంటి అపారమైన ప్రేమానురాగాలతో ఈ సినిమా తీశారు. ఎంతో కష్టపడ్డారు అంటే చెప్పాలంటే కింది నుంచి పైదాకా ప్రతి ఒక్కటి తానే. ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా మొత్తం తానే మరి ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సాంగ్స్ ఇప్పటికే మన వాళ్ళు కొంతమంది ఇప్పుడు రెండు సాంగ్స్ ఉన్నాయి, మిగిలిన సాంగ్స్ మేము విన్నాం. ఈ సాంగ్స్ మీదనే సినిమా వచ్చింది, లేదా అప్పారావు గారు ఒక సీన్ మీదనే సినిమా నడవచ్చు. మరి జూనియర్ పవన్ కళ్యాణ్ మీకు తెలుసు, ఎందుకనంటే ఆ పవన్ కళ్యాణ్తో సినిమా తీసేంత స్థాయి కాకపోయినా అవసరం లేదు మనకి ఈ పవన్ కళ్యాణ్నే సరిపోతాడు అన్న విధంగా మరి ఆ స్టిల్స్ మీరు చూసారు ఇందాక ఫైట్ సీన్, ఆ ఒక్క సీనే చాలండి సినిమా నిలబెట్టడానికి. అలాంటి క్యారెక్టర్ చేసినటువంటి మా తమ్ముడు మిత్రుడు మన యొక్క రాజేంద్ర ప్రసాద్ ప్రతి కృతజ్ఞతలు. అదేవిధంగా మన యొక్క చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద మనసుతోటి గుంటూరు దాకా వచ్చేసి విలన్గా చేసినటువంటి సారు ఎంతో పాపం రిస్క్ తీసుకొని వచ్చారు. అందరికీ కూడా మా యొక్క ఆర్టిస్టులు గుంటూరులో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరికీ అవకాశం కల్పించినటువంటి ఎస్పెషల్లీ మా బావగారు వేరేళ్ళ శివనాగేశ్వరరావు గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. ఈరోజు శ్రావణ సోమవారం, శివుడు ఒక ఆశీర్వాదంతో సినిమా ఈరోజు మన ఆడియో రిలీజ్ కానీ జరుగుతుంది. చాలా చాలా సంతోషం అండి. అంటే నాగేశ్వరరావు గారు నాకు ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన కలవడం అక్కడ, చాలా డెడికేటెడ్ అండి. మన ఫిల్మ్ మేకింగ్ విషయంలో చూశాను, అందరితో వర్క్ చేపియడం కానీ ప్రేమగా అందరితో వర్క్ చేపియడము ఎలా వర్క్ తీసుకోవాలో ఆయనకు తెలుసు బాగా. సో కష్టపడి చేశారు ఈ సినిమా, ఇష్టపడి చేశారు. డెఫినెట్లీ మంచి సినిమా అవుతుందండి అనుకుంటున్నాను నేను డెఫినెట్లీగా. దాంతో పాటు మన అప్పారావు గారు, మన చిట్టి భవన్న, అలాగే ఆర్టిస్టులు మనందరు తెలుగు ఆర్టిస్టు ఎవరైతే ఇక్కడ మంచి కామెడియన్స్ అలాగే మంచి ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ మూవీ ఒక మైల్ స్టోన్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ద అందరు క్రూ మెంబర్స్ అందరికీ అండి, అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిమక్ చంద్ర గారి టీంలో అవతార్ అనే ఒక స్కిట్ ద్వారా అవతార్ చిట్టుబాబుగా వారు చాలా పాపులర్ అయ్యారు. అదొక్కటే కాదు, భోజ్పూరి సినిమాల నిర్మాత అయినా ఇది సీనియర్ మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ మా చిట్టుబాబుగా. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. నా గురించి ఇంట్రడక్షన్ నేను చెప్పుకుందాం అనుకున్నా బాబాయ్ చెప్పేశారు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నిజంగా ఇది చిన్న సినిమా అంటున్నారు కానీ ఇది చిన్న సినిమా ఏం కాదు సార్. ఇప్పుడు పాట విన్నాం కదా, ఎంత అద్భుతంగా ఉందంటే సాంగ్. నిజంగా ఈ పాట రాసింది అంచుల నాగేశ్వరరావు, ఆయనకు ముందే తెలిసిపోయినట్టుంది. నిజంగా ఆ విజువల్స్ ఎంత బాగున్నాయంటే నిజంగా సూపర్గా ఉంది. ఏం సార్ చాలా బాగుంది నిజంగా సాంగ్ అయితే. సో ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో నేను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నాకు అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాతో పాటు మా బాబాయ్ ఆనంద్ భరతన్న. ఇక హీరో గారిని చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టే ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా ట్రైలర్స్ అయితే నిజంగా ఇది చాలా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సిపిఐ లీడర్ సార్, అందరికీ నమస్కారం. నా పేరు చెన్నకేశవ. వీళ్ళందరి ముందు చెన్నకేశవేను. నాకు ఈ చింతామణి సొంతమౌడు సినిమాలో హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామిగా వేషం ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందుగా రుద్రాక్షరం సినిమాలో సర్పంచ్ విషయం, అంటే సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళానండి. నన్ను చూసి మీరు సర్పంచ్గా బాగుంటారు, మీరు యాక్ట్ చేస్తారని చెప్పేసి ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారు అడగడం, సార్ నేను కూడా ఇస్తే చక్కగా చేస్తానండి అని సంతోషంగా చేయడం జరిగింది. అదేవిధంగా వెంటనే చింతామణి సొంతమౌళ్ళో నాకు మంచి వేషం ఇచ్చారు, వారికి నా ధన్యవాదాలు సార్. అదేవిధంగా మా అప్పారావు గారు కానీ, మా చిట్టిబాబు గారు, రాజన్ ప్రసాద్ గారు, మరి ఆనంద భారతి గారు, మరి వీళ్ళందరితో కూడా మేము కలిసి పనిచేయడం అనేది చాలా సంతోషం అనిపించింది. ఒకటి ఈ సినిమా, ఈ ట్రైలర్ చూస్తుంటేనండి ఒక చిన్న సినిమాగా లేదు, ఒక పెద్ద సినిమా ఉన్నటువంటి దమ్ము దాంట్లో కనపడిందండి. ఈ పాట రాసినటువంటి అంచుల నాగేశ్వరరావు గారు
మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఇటీవలే మరి స్వర్గస్థుల అయ్యారు. ఆయన రాసిన పాట, ఆ పాట చూస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చాయండి. అంత విధిగా అతను స్పందించి రాయడం జరిగింది. మరి నాకు ఈ విషయం ఇచ్చినటువంటి మా వీరుడు నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ. ఏ మిత్రులకు సభకు ముందు ఉన్న కూర్చున్న అంత నటులై ఉన్నటువంటి వేదికపై ఆసీనులైన ఐతిరాత మహారాజులకు అందరికీ ముందుగా నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, వీరెల నాగేశ్వరరావు గారు నేను ఇద్దరం కలిసి నాటకాలు ఆడేవాళ్ళం. ఆయన గారు తిప్పడాడితే నేను తలారి రాముడు ఆడేవాడిని, నేను తలారి రాముడు ఆడితే తను తిప్పడు ఆడేవాడు. ఇద్దరం పోటీ పడి చేసుకునేవాడు. అది మా స్నేహం. ఆ స్నేహాన్ని మర్చిపోకుండా రుద్రాక్ష అనే దాంట్లో చిన్న వేషం ఇచ్చారు, చేశాను. దీనికి కూడా పిలిచారు, నాకు ఖాళీ లేక వెళ్ళలేకపోయాను. నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు మంచి డైరెక్టర్గా కావాలని, మంచి ప్రొడ్యూసర్గా కావాలని, హీరో గారికి మంచి సక్సెస్ రావాలని, అందులో నటించినటువంటి చింతామణి సొంత మగుడు సినిమాలో నటించినటువంటి వారందరికీ సక్సెస్ఫుల్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మా ప్రేమను ఆహ్వానించి వచ్చిన మీడియా మిత్రులకు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, పెద్దవారు, అతిరథ మహారథులు, ఈ సినిమా చింతామణి సొంత మగుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీ వేరెళ్ళ శివనాగేశ్వరరావు గారు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి నా మిత్రులు శివ గారు, దీంట్లో ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కానివ్వండి, ఎంతో హాస్యభరితమైన సన్నివేశాల్లో ఎంతో చక్కగా చేసినటువంటి అన్నగారు అప్పారావు అన్నయ్య గారు, తర్వాత చిట్టిబాబు అన్నయ్య, ఆనంద భారతి గారు, తర్వాత ఈ యొక్క సినిమాకి కావాల్సినటువంటి ఆర్టిస్ట్ని సకాలంలో అందించడంలో ఎంతో కీలక పాత్ర వహించినటువంటి ఎంఎస్ నాయుడు గారు అన్నయ్య గారు, ఇక్కడ స్టేజ్ పైనటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. చింతామణి సొంత మగుడు అనే క్యాప్షన్ మనం మొదటిసారి చూసినప్పుడు కొంచెం హాస్యంగా అనిపిస్తుంది. చింతామణి సొంత మగుడికి జూనియర్ పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి ఈ స్టోరీలో అనంటే, జూనియర్ పవన్ కళ్యాణ్కి ఈ స్టోరీలో టైటిల్కి కనెక్షన్ అయితే లేదు, కానీ ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలి. ఒక ఉపాధ్యాయుడిగా నాకు ఇచ్చినటువంటి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి సీన్లో కూడా నాకు కళ్యాణ్ సార్ని ఉంటే ఎలాంటి డైలాగులు రాస్తారో అటువంటి డైలాగులు రాసి సరైన చక్కని మాధుర్యాన్ని గీతాన్ని అందించినటువంటి మిత్రులు మన మధ్యలో లేరు. ఈరోజు అకాలంగా ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాంట్లో ఒక డైలాగ్ రాశారు. స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి, వాళ్ళు ఒక ఆడపిల్లని కాలేజీలో తన తోటి విద్యార్థుల్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటే నా ఎంట్రీ ఉంటుంది అక్కడికి వెళ్ళి, అక్కడ రాసిన ఒక డైలాగు కళ్యాణ్ సారే నాకు గుర్తొచ్చారు. రే, నాకు కోపం వస్తే నాకు కాలుద్ది మీకు పేలుద్ది. అంటే అక్కడ కళ్యాణ్ సార్కి ఎలాంటి కంటెంట్ ఇస్తే ఆడియన్స్కి ఎక్కుతుంది, అర్థం చేసుకుంటారని అలాంటి ఒక సూక్ష్మమైన భావం కలిగినటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు. ఈరోజు మన మధ్యలో లేరు. అటువంటి ఒక మంచి సినిమాలో ఒక హీరోగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు, నిర్మాత శివనాగేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలో నాకు అవకాశం ఇవ్వడం, ఇలాంటి గొప్ప ఆర్టిస్టుల మధ్య చిన్న వ్యక్తినే కావచ్చు అయినప్పటికీ ఒక పెద్ద పీఠం వేసి నాకు హీరోగా స్థానం కల్పించిన ఈ యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, సాధారణ వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక మనవి. సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మనం దీని వెనకాల ఆర్థికంగా మూలాలను పక్కన పెడితే సినిమా తీయడానికి పడే కష్టం, వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు పడే తపన మనం ఎప్పుడు దాన్ని మనసులో పెట్టుకోవాలి. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి ఇండస్ట్రీలో అనేక మంది కళాకారులు తయారు చేయడంలోనూ, ఉపాధి కల్పించడంలోనూ తగిన పాత్ర
కల్పించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతం కావాలని ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చేటువంటి ప్రొడ్యూసర్ గారికి అండ్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరేళ్ళ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో. అవకాశం ఇచ్చిన వీరేళ్ళ శివనాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు సార్. ఎన్ఎస్ నాయుడు గారికి కూడా. అందరికీ నమస్కారం. చింతామణి సొంతమగుడు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తే టైం లేదు కాబట్టి 4 పాటలు రికార్డ్ చేశాం. అద్భుతమైన పాటలు, మంచి స్పందన వచ్చింది. 2 పాటలు రిలీజ్ అయినాయి. ఒక సాంగ్ ఏమో మన సముద్ర గారి చేతుల మీద ఒక పాట రిలీజ్ అయింది. ఇది మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజ్ అయిన పాటలు. అలాగే రీ రికార్డింగ్ అయిపోయి ఫస్ట్ కాపీ రెడీగా ఉంది సినిమా రిలీజ్కి. సో మంచి అవుట్పుట్తో, మంచి క్వాలిటీతో, మ్యూజిక్ సైడ్ అయితేనేంటి, విజువలైజ్ సైడ్ అయితేనేంటి, యాక్టర్స్ సైడ్ అయితేనేంటి, ప్రతి డిపార్ట్మెంటు చాలా అద్భుతంగా చేశారు. అయితే దీంట్లో లిరిసిస్ట్గా కానీ సింగర్స్గా కానీ చాలామంది పనిచేశారండి. దాదాపు 25 మెంబర్స్ వర్క్ చేశారు నా టీం నుంచి. సో ఈరోజు వర్షము ప్లస్ ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ వల్ల రాలేకపోయారు. ఆల్రెడీ ఇద్దరు సింగర్స్ వచ్చారు, వారిద్దరిని వేదిక మీదకి పిలుస్తున్నాను. అలానే ఈ సినిమాకి పాటలు అంచుల నాగేశ్వరరావు గారు 3 పాటలు, శ్రీ విజయ వేగేష్ణ ఆవిడ ఒక పాట రాశారు. అద్భుతమైన సాహిత్యంతో, మంచి క్వాలిటీతో ఈ పాటలు రికార్డ్ చేయడం జరిగింది. అలానే మా సింగర్స్ శ్రీవిద్య, విద్యాధరి. శ్రీవిద్య లీడ్ సాంగ్స్, 2 సాంగ్స్ ఇందులో లీడ్ సాంగ్స్ పాడారు. లక్ష్మీశ్రీ అని రీసెంట్లీ ఇండియన్ ఐడియల్, ఆవిడ గుంటూరులోనే ప్రోగ్రామ్ ఉండడం వల్ల రాలేకపోయారు. సో ప్రేక్షకులందరూ మా చింతామణి సొంతమగుడు సినిమాని ఆదరించి మంచి సక్సెస్ని ఇస్తారని మనఃపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నా పేరు శ్రీవిద్య అండి. ఈ చింతామణి సొంతమగుడిలో 2 పాటలు పాడే అవకాశం వచ్చింది. అంచుల నాగేశ్వరరావు గారు రాసిన 2 పాటలు నేను పాడడం జరిగింది. ఇందులో ఒక మెలడీ, ఒక కాలేజ్కి సంబంధించిన సాంగ్స్ 2 నేను పాడడం జరిగింది. నుదుట పైన తొలి ముద్దు అనేది రిలీజ్ అయ్యింది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద హోల్ క్రూ. అందరూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే ఎంఎల్ రాజా గారికి ఈ 2 పాటలు నా చేత పాడించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మూవీకి నేను మొత్తం రీ రికార్డింగ్ పాడాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివింగ్ ఎంఎల్ రాజా గారు. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వీలు కుదుర్చుకొని వచ్చి మా సినిమాని ప్రమోట్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సినిమాలో నటించినటువంటి ప్రతి యొక్క కళాకారులకు, అంతేకాకుండా మా దర్శకులకు, నిర్మాత శివనాగేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు హోల్ టీమ్. చిన్న సినిమాని ఆదరించండి. సినిమాని విడుదల చేసిన తర్వాత అందరూ చూసి ఈ సినిమాకి ప్రోత్సహించాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. రోహిత్ గారు. ప్రేమ్ రోహిత్ అండి. ఎముడికెముడు మూవీలో చేశారండి. అయితే ఆ సమయంలో నాకు నాగేశ్వరరావు గారు కలిసి ఇలా మూవీ గురించి చెప్పారు. అసలు ఈ మూవీలో నేను ఒక లీడ్ రోల్ చేయాల్సి ఉంది, చాలా మిస్ అయిపోయాను. కానీ ఈ ఫంక్షన్ కూడా ఎలాగైనా మిస్ అవ్వకూడదని చెప్పి నేను వేరే షూట్లో ఉంటే అక్కడి నుంచి ఆపుకొని మరీ ఇక్కడికి వచ్చాను. సారీ, కంగ్రాట్స్ అండి. టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజుగారు కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతుంది. అందరికీ నమస్కారం అండి. శ్రీ స్కందాగ్రజ క్రియేషన్స్ పతాకంపై చింతామణి సొంతమగుడు సినిమాలో రాముడు చిన్న పాత్ర ద్వారా నాకు కూడా అవకాశం ఇచ్చినందుకై మన వీరేళ్ళ నాగేశ్వరరావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. ఈ సినిమాలో నేను నా పాత్రకు నేను డబ్బింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మన నాగేశ్వరరావు గారు ఈ వాయిస్ బాగుందని చెప్పేసి ఇంకొక 4 పాత్రలకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగిందండి. ఈ సినిమా పెద్దగా హిట్ కావాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను రియలైజేషన్ అనే మూవీ చేస్తున్నాము.
ఈ సందర్భంలో ఎన్ఎస్ నాయుడు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.